డ్ దేవుని యొక్క అది పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగునిగాక గాక ప్రభునందు ప్రేమైన దేవుని పెట్టలేరా మరొక తరుణం ఈ సిలబస్ వార్త సందేశాల ద్వారా మేము ముందుకు రావటానికి అతిరేక దేవుడు మాకు చేసిన సహాయాన్ని బట్టి ఆయనకి హృదయపడుకునే స్తోత్రాలు తెలియజేస్తున్నాం క్రమం తప్పకుండా ఈ సందేశాలు వీక్షిస్తూ అనేక మందికి పరిచయం చేస్తూ సహకరిస్తున్న మీ అందరికీ కూడా క్రాస్ గాస్పల్ మినిస్ట్రీస్ పక్షంగా మరొకసారి హృదయపూర్వ వందనాలు దైవ దేవిన దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక ఈ పూట మన ధ్యానం కొరకు యషయ ప్రవచన గ్రంథం అరవై ఆరవ అధ్యాయం పదమూడవ వాక్యాన్ని చదువుతున్నాను ఒకని తల్లి వాణిని ఆదరించునట్లు నేను మిమ్మను ఆదరించేదను అతేక దేవుడు ఈ వాక్యాన్ని తన సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని చూస్తున్న మీ అందరి జీవితాల్లో తన కార్యాన్ని జరిగించునుగాక వచ్చిన ఆధారం చేసుకొని ఆదరించే దేవుడు అనే అంశాన్ని మనం ధ్యానించబోతున్నాం పిల్లలు గమనించండి ఈ వ్రాయబడిన వాక్య భాగంలో సాక్షాత్తు దేవుడే అంటున్నమాట ఒకని తల్లి అతనిని ఆదరించినట్లుగా నేను మిమ్మును ఆదరిస్తాను అని కుటుంబాల్లో మనం గమనించినప్పుడు తల్లికుండే పాత్ర వేరు తండ్రి పాత్ర వేరు ఎక్కువగా మనం గమనిస్తే బిడ్డల మీద తల్లికి ప్రేమ అనురాగం ఆప్యాయత కనపడుతూ ఉంటే తండ్రికేమో బాధ్యత ఫ్యూచర్ ప్లాన్ అంటే నా కుమారుడు ఎలా ఉంటే బాగుంటుంది లేకపోతే నా కుమార్తెను ఎలా నడిపిస్తే ఎలా తీర్చిదిద్దగలిగితే అనేక మందికి ఆశీర్దకరంగా మార్చబడతారు లేకపోతే అనేక మంది ముందు తల ఎత్తుకొని బ్రతుకుతారు నా బిడ్డలు అన్నట్లుగా వారి ఫ్యూచర్ గురించి ప్లాన్ చేసేది అంటే కుటుంబంలో ఎవరి పాత్ర కూడా తీసివేయటానికి లేదు తల్లి పాత్ర తల్లిదే తండ్రి పాత్ర తండ్రిదే అంటే తండ్రికి ప్రేమ అనురాగాలు ఉండవా అని కాదు నా ఉద్దేశం దేవుడు ఇక్కడ చెబుతున్నమాట తల్లి ఆదరించినట్లుగా ఆదరిస్తాను అని ఆ మధ్య ఒక కాటేజ్ ప్రేయర్ గృహకోడిక వాక్యం చెప్పడానికి నిలబడ్డాను బర్త్డే ప్రేయర్ అనమాట నేను స్టార్టింగ్లో ఏదో పిల్లల గురించి మాట్లాడుతూ మాట్లాడుతూ తల్లిదండ్రులకి హెచ్చరిక చేయాలని మీ మమ్మీ మంచిదా డాడీ మంచోడా అని ఒకవేళ అడిగితే మీ గురించి వాళ్ళు మంచి విట్నెస్ సాక్ష్యం చెప్పగలిగి ఉండాలి అని చెబుదామని ఆ మాట అన్నాను నేను మీ మమ్మీ మంచిదా డాడీ మంచోడా అని అని అనకముందే ఆ వెనక ఒక ఐదారు ఉన్నారు పిల్లలు వారిలో ఒక అమ్మాయి మమ్మీ ఏ మంచిది అనింది పెద్దగాను ఉన్న ఆ సమూహం అంతా కూడా అదో రకంగా అమ్మాయి వైపు చూసి అందరు నవ్వటం మొదలుపెట్టారు అన్నాను వెంటనే వాళ్ళ డాడీ ఎవరో కొంచెం జాగ్రత్త పడమని చెప్పే ఎందుకంటే నేను అని అనకముందే ఆ చిన్న బిడ్డ అనేసింది మమ్మీయే మంచిది అని అలాగని పిల్లల్ని దండించేవారు లేరని నా ఉద్దేశం కాదు మన ఈ మధ్య కూడా సోషల్ మీడియాలో ఒక వీడియో బాగా వైరల్ అయ్యింది మీరు కూడా చూసే ఉంటారు సందర్భానుసారంగా జ్ఞాపకం చేస్తున్నాను ఓ తల్లి ఆ పుట్టిన కొడుకుని బాగా కొడుతున్నట్టుంది బొడ్డోడు చాలా ముదు ముద్దుగా మాట్లాడుతూ ఉన్నాడు ఆ మాటల్లో మాధుర్యం కనపడింది ముద్దు ముదు తన మాటలతోనే తను అంటున్న మాట ఏమిటంటే అంటే ఆ వీడియో చూసిన తర్వాత నాకు అర్థమైన సంగతి ఏమిటంటే ఆ బొడ్డోడిని ఆ తల్లి పరిగెత్తి పరిగెత్తించి కొడుతుంది మొత్తం మీదను కొట్టడం తర్వాత సంగతి వీడు పరిగెత్తలేక చివరికి ఆ తల్లితోటి మాట్లాడుతూ వాదనకు దిగాడు అనమాట ఆమెకు ఇస్తున్నాడు ఏమని చెప్తున్నాడు తెలుసా ఓ పెద్ద మనగాళ్లాగా నడుమే చేయేసి ఆమెతో మాట్లాడుతున్నాడు మమ్మీ అసలు మీరు ఇలా పిల్లల్ని ఎందుకు కొడతారు అని అడుగుతున్నాడు ఎందుకు కొట్టకూడదు అని ఆమె ప్రశ్న వేస్తే ఇది మంచి పద్ధతి కాదు మమ్మీ అలా మీరు ఏది పడితే అది నోటికొచ్చినట్టుగా మాట్లాడటం తిట్టడం కొట్టడం అంత మంచి పద్ధతి కాదు అని చెబుతూ చెబుతూ వాడు చెప్పిన ఆ పొడ్డోడు చెప్పిన ఒక మాట ఏమిటంటే ఈ ఉరుగు పెత్తడం అంత ఈజీ అంటా ఉన్నాడు అంటే ఏమో మొత్తం మీద పరిగెత్తిచ్చి పరిగెత్తిచ్చి కొడతా ఉంది ఈ కొట్టడం తర్వాత సంగతి పరిగెత్తలేక అంత ఈజీ కాదు మమ్మీ మీరు మానుకోండి ఇలా కొట్టడం మానుకోండి తిట్టడం మానుకోండి అని నేను చెబుతూ ఉంటే మరి నువ్వు అలరి చేయటం మానుకుంటావా అని వాళ్ళ మమ్మీ అడుగుతుంటే దానికి సమాధానం ఏం చెప్పట్లేదు పిల్లలకి ఆటబొమ్మలు ఇస్తే ఆడుకోమనిస్తే ఆడుకుంటారు అల్లరి చేయరు మీరు పెట్టేటప్పుడు కూడా గోరుముద్దలు తినిపిస్తూ ఉంటే వారు ఎక్కువ తింటారు అంతేగాని మీరు ఇలా కొట్టడం తిట్టడం అంత మంచిది కాదని మొత్తం మీద ఈ తల్లిదండ్రులు ఆ పిల్లల ఆ అనుభవాలు అది ఒక రకంగా వారి జీవితంలో ఎదురయ్యే పరిస్థితులు ఇక్కడ మనం గమనిస్తే దేవుడు అంటున్నాడు ఒకని తల్లి వారిని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరిస్తాను అని అంటే మొత్తం మీద ఆదరించే దేవునిగా ఆయన ప్రత్యక్షమయ్యాడు అనటంలో ఏమాత్రం సందేహం అక్కర్లేదు అయితే ఈ అంశంలో దేవుడిచ్చే ఆదరణ ఎలా ఉంటుంది దేవుడిచ్చే ఆదరణ ఎలా ఉంటుంది లేకపోతే దేవుని బిడ్డలకు దొరికే ఆదరణ ఎలా ఉంటుంది ఇప్పుడు సంఘానికి వెలుపట వాక్యానికి వెలుపట యేసు ప్రభు రక్తానికి వెలుపట ఉపదేశ క్రమానికి వెలుపట దైవజీల అనుభవాలు వెలుపట ఉన్నవారి పరిస్థితులు కాదు నేను చెబుతూ ఉంది దేవునికి లోబడి భయపడి వాక్యాన్ని అంగీకరించి ఉన్నది ఉన్నట్లుగా దానికి లోబడి మేము కూడా ఆదరించబడాలి దేవుని ద్వారా ఆదరించబడాలి అని ఆ కోరుకునే వారికి ఇచ్చే ఆదరణ ఎలా ఉంటుందో అది జ్ఞాపకం చేద్దామని ఎందుకంటే లోకం కోరుకునేగా ఆదరణ వేరు ధనవంతులు కోరుకునే ఆదరణ వేరు అందుకే ప్రభు అన్నాడు ఒక సందర్భంలో ధనవంతులారా మీరు కోరిన ఆదరణ మీరు పొంది ఉన్నారు అంటాడు అంటే అసుఖవంతమైన అనుభవాల్లో సుఖ విలాస కార్యక్రమాల్లో ఆ విహారయాత్రల్లోని విందులు వినోదాలని ఆ తాత్కాలికంగా వారు పొందే ఆదరణ వేరు ఏపు గ్రంథంలో భక్తుడు అంటాడు నా మనసు నాకు ఆదరణ ఇచ్చిందేమోనని నేను దాని మీద పడుకున్నాను అయినా కళల ద్వారా ఈ రాత్రి కాలం వచ్చే ఈ స్వప్నాల ద్వారా నువ్వు నన్ను భయపెడుతున్నావు అంటాడు ఆయన అంటే కొంతమంది మంచాల మీద ఆదరణ పొందుకునే వాళ్ళు కొంతమంది అంటే సుఖవంతమైన పరిస్థితుల మధ్య ధనవంతులు వారికి ఉన్న హోదాని బట్టి పొందుకునే ఆదరణ వేరు అయితే నేను ఇప్పుడు ఆ లోకస్తులు ఏ విధమైన ఆదరణ కోరుకున్నారనేది కాదు కానీ దేవుని బిడ్డలకు ఆదరణ ఎలా దొరుకుతుంది ఆ దొరికే ఆదరణ ఏ విధంగా ఉంటుంది అనేది మీ దృష్టికి తేవాలనే నా ఈ చిన్న ప్రయత్నం శ్రద్ధగా వింటారని ధ్యానిస్తారని ప్రార్థనాపూర్వకంగా ఈ సంగతులు అవగాహన చేసుకొని ఆదరించబడతారని నేను విశ్వసిస్తున్నాను అయితే దేవుడిచ్చిన ఆదరణ ఎలా ఉంటుంది మొట్టమొదటిది ఆయన ఇచ్చే ఆదరణ అది విశ్వాసంతో కూడిన ఆదరణ అంటే నమ్మకంతో కూడిన ఆదరణ రోమాపత్రిక మొదటి అధ్యాయం పదకొండవ వాక్యంలో పౌలు భక్తుడు ఆ రోమేలకు పత్రిక రాస్తూ మీరు ఒకరి విశ్వాసము ద్వారా మరొకరు ఆదరణ పొందేటట్లుగా ఉండాలంటాడు ఆయన నేను మీ దగ్గరకు రావాలని అనుకుంటున్నాను మీకు ఏదైనా కృపావరం ఇద్దామని అనుకుంటున్నాను ఎందుకు అని అంటే మీ విశ్వాసం బలపరచబడాలి మీరు విశ్వాస జీవితంలో అభివృద్ధి పదంలో వెళ్ళాలి మీరు విశ్వాస జీవితంలో అభివృద్ధి పదంలో వెళ్ళి మీ విశ్వాసం మరొకరికి ఆదరణ ఇచ్చేటట్లుగా ఉండాలి మీ విశ్వాసం ఇతరులను బలపరిచేటట్లుగా ఉండాలి ఇప్పుడు లోకంలో ఉన్న వారు ఏం చేస్తారంటే కృంగిపోయి ఉంటే మిగతా వాళ్ళు కూడా వచ్చి ఇంకొక నాలుగు మాటలు చెప్పారు క్రొంగదీసే అనుభవాలు వారు వేదనలో ఉంటే వారిని ఇంకొక అనుభవాలు లేకుండా వేదనకు గురి చేసే అనుభవాలు అయితే దేవుడు జ్ఞాపకం చేస్తున్న మాట ఈ విశ్వాసులకు ఆత్మీయులకు జ్ఞాపకం చేస్తున్న మాట ఏమిటంటే మీరు ఒకరి విశ్వాసం ద్వారా ఒకరు ఆదరణ పొందాలంటే ఈ విశ్వాసం అనుమానాలు ఉండవు ఈ విశ్వాసంలో సందేహాలు ఉండవు పరస్పర విశ్వాస ధోరణి ఏకగ్రీవంగా అందరూ ఏక మనసు ఏక భావంతో కలిసి ఉండి ఒకరి ద్వారా ఒకరు బలపరచబడటం అది ఎక్కడ దొరుకుతుందంటే ఆత్మీయుల మధ్య మాత్రమే దొరుకుతుంది ఒకడు పడిపోయినా ఒకడు కృంగిపోయినా మరొకరు బలపరచడం ఆధ్యాత్మికతలు కాస్త ఆదరణ కోల్పోయిన కుటుంబం కనపడితే కాస్త ధైర్యంగా ఉన్న కుటుంబం ఆ కుటుంబాన్ని చేరి మీకెందుకు మేము ఉన్నాం కదా దైవశాఖలు ఉన్నారు కదా మీ కొరకు ప్రార్థించేవారు దేవుడు ఉన్నాడు కదా దేవుని వాక్యం ఉంది కదా మనం ఆదరించబడటానికి అన్న కోణంలో వెళ్లాల్సిన బాధ్యత నడిపించబడాల్సిన అనుభవాలు ఉన్నాయి గమనించండి మరి వీటన్నిటి మధ్యలో ఈ అనుభవాల మధ్యలో మరి మనం విశ్వాసం కలిగి ఆదరించబడదామా లేకపోతే లోకస్తులు భయపడినట్లుగా వాక్యం తెలియని వారు భయపడినట్లుగా మనం భయపడిపోయి ఆదరణ కోల్పోయి మనం కూడా అనాథలుగా మార్చబడదామా అది కాదు కదా దేవుని ఉద్దేశం మన అనాథలుగా ఉండాలని దిక్కు వారిగా ఉండాలని కాదు కదా మనం ఆదరించబడాలి మన విశ్వాసం వేరే వారికి కూడా ఆదరణ కలిగించాలని అంటే దేవుడి ఆదరణ ఎలా ఉంటుందంటే అది నమ్మకంతో ఉంటుంది విశ్వాసంతో కూడి ఉంటుంది సందేహాలు సంశయాలు లేకుండా ఉంటుంది మరొకటి జ్ఞాపకం చేస్తాను విశేషమైన ఆదరణ విశేషమైన ఆదరణ అపోస్తుల కార్యాలు ఇరవయ అధ్యాయం పన్నెండవ వాక్యం ద గ్రేట్ కంఫర్ట్ ద గ్రేట్ కంఫర్ట్ మొట్టమొదదేమో ద కంఫర్ట్ ఆఫ్ ఫెయిత్ విశ్వాసంతో ఉన్నది అది ఇదేమో ద గ్రేట్ ఫెయిత్ అక్కడ జరిగిన సందర్భం ఏమిటంటే ఇరవై పన్నెండవ వాక్యంలో పౌలు గారు ఒక సందర్భంలో వాక్యం చెబుతూ ఉన్నాడు విస్తరించి విస్తరించి మాట్లాడుతూ ఉన్నాడు ఆ మాట్లాడుతూ మాట్లాడుతూ ఉన్న టైంలో ఆ గదిలో ఉన్న ఒక అతను ఆ మేడగది గీటిలో నుంచి కింద పడిపోయాడు కింద పడిపోయిన ఆయన ప్రాణం పోయింది చనిపోయాడు శవంగా పడి ఉన్నాడు వాక్యం చెబుతున్న పౌలు గారు వెళ్ళి ఆ వ్యక్తి కోసం ప్రార్థన చేసి ఆ చిన్నవాడికి మరలవాడిని ప్రాణంతో తీసుకొని పైకి వచ్చాడు ప్రతికన చిన్నవాణిని చూసి అక్కడ ఉన్న వారికి అందరికీ కూడా విశేషమైన ఆదరణ కలిగిందట దేవునికి స్తోత్రం కలుగునగాక విశేషమైన ఆనందం కలిగిందట వారికి అద్భుతం జరిగింది వాక్యం ప్రకటించబడింది దైవజయుని ద్వారా ఉపదేశక్రమం వెళ్ళింది శోధన వచ్చింది మరణ సంబంధమైన శోధనే వచ్చింది మరణ పంచులోకి వెళ్ళాడు మరణమయ్యాడు ఏకంగాను కానీ ఆ మరణం జీవంగా మార్చబడింది ఆ శాపం ఆయుర్దకరంగా మార్చబడింది ఆ కీడు మేలుగా మార్చబడింది తద్వారా అక్కడ కూడి ఉన్న వారందరికీ విశేషమైన ఆదరణ అంతకుముందు వారు అది అనుభవించినట్టుగా లేదు అంటే ఇది ఎవరికి దొరుకుతుంది అని అంటే దేవునికి సమీపంగా ఉన్న వారికి మాత్రమే దేవునికి దగ్గరగా వచ్చిన వారికి మాత్రమే ఈ ఆదరణ దొరుకుతుంది ఏ ఏమాత్రం సందేహం అక్కర్లేదు మరి మీరు సంశయాలు సందేహాలు పెట్టుకొని విశ్వాసం లేకుండా విశ్వసించవలసిన వారిని వెంబడించకుండా మీరు కోరుకున్న మార్గాల్లో వెళుతున్నారా మీకు నచ్చిన మార్గాల్లో వెళుతున్నారా లేకపోతే విశ్వాసానికి అర్తవైన ఏసు వైపు చూస్తూ సాగాలని ఆశ ఒకవేళ అదే అనుభవాలు కనుక నీకుంటే ఇప్పుడే ఆయన నడిపించడానికి నేను చేపట్టుకొని ఆయన సిద్ధంగా ఉన్న నడవాలని ఆశ నీకుంటే అదే ఆదరణ నీకు ఇవ్వాలని నీ కుటుంబంలో కూడా మరణపు వేదలు వెంటాడుతూ ఉన్నాయా ఆ భయంకరమైన శాపాలు వెంటాడుతూ ఉన్నాయా ఏ మనిషి తీర్చలేని పరిస్థితులు కనబడతా ఉన్నాయా ఏ వైద్యుడు అక్కడకు రాలేదా నీకు ఇదిగో సాక్షాత్తు దేవుడి అంటున్నాడు నీ జీవితంలో అద్భుతం జరిగించి విశేషమైన ఆదరణ నేను ఇస్తాను ఎందుకంటే తల్లి ఆదరించినట్లుగా ఆదరిస్తాను తల్లి ప్రేమించినట్లుగా ప్రేమిస్తాను నేను మిమ్మల్ని ఆ విధంగా ఆదరిస్తాను అని మరి స్పష్టంగా చెబుతూ ఉంటే ఇంకా మనం దాన్ని త్రోసివేస్తే మన జీవితాలు శాపకరమే కానీ ఆయుష్దకరంగా మార్చబడటానికి చాలా ఆలస్యమైద్దేమో సమయ విలువ మనం గుర్తిరగకపోతే ఆ వాక్య విలువ మనం గుర్తిరగకపోతే ఎక్కడ నిజమైన ఆదరణ దొరుకుతుంది ఎవరు నిజమైన కర్త అన్న విషయాలు మనం గమనించకపోతే జీవితాలు అగమ్యగోచరంగా మార్చబడతాయి ప్రిల్లర్ గమనించండి ఇంకా దేవుడిచ్చే ఆదరణ ఎలా ఉండిద్దో జ్ఞాపకం అది మధురమైన ఆదరణ ద గ్రేషియస్ కంఫర్ట్ మధురమైన ఆదరణ జకర్యా ప్రవచన గ్రంథం ఒకటవ అధ్యాయం పదమూడవ వాక్యంలో అక్కడ భక్తుడు అంటున్నాడు నాతో మాట్లాడిన దోతతోటి దేవుడు మధురమైన ఆదరణ వాక్యాలు పలికించాడు అంటాడు ఆ భక్తునితో మాట్లాడమని దేవుడు ఒక దూతను పంపించాడు ఆ దోతతోటి ఈ భక్తుని దగ్గరకు పంపించబోయే ముందు దేవుడు కొన్ని పలుకులు పలికించాడ కొన్ని మాటలు చెప్పాడట ఆదరణ కలిగించే మాటలు అవి ఎలా ఉన్నాయి అని అంటే ఆదరణ అంటేనే ఆదరించేవారు ఉన్నారు అంటేనే మనకు అది ఒక రకమైన ఆనందం ఉల్లాసం ఉద్యోగం కలుగుతుంది ఆ ఆదరణలో కూడా మధురమైన ఆదరణ అంటే పలికినవాడు దేవుడు కదా అంటే ఆయన పలికించే వాక్యానికి కూడా అవే ఉన్నాయి ఆయన మాటలు అవి బాధల్లో నెమ్మదినిచ్చేవి శ్రమల కొలిమిలో బలపరిచేవి తరువాత జుంటి దారుల కన్నా కూడా విలువైన మాటలు అవి జుంటితేన ధారల కన్నా కూడా మధురమైన మాటలు వెండి బంగారాల కన్నా కూడా విలువైన మాటలు కోట్ల కొలది మనులు మాణిక్యాల కన్నా కూడా విలువైన శ్రేష్టమైన మాటలు ఆ జుంటి తేనె దారల వంటి ఆ వాక్యంలో ఉన్న ఆ మాధుర్యాన్ని నీకు అందించాలని నీ కుటుంబానికి అందించాలని నీ ఆధ్యాత్మిక అనుభవాల్లో అందించాలని ఆశపడుతూ ఉంటే త్రోసి వేస్తే ఆశీర్వాదం పోగొట్టుకున్నట్టే కదా త్రోసి వేస్తే ఆదరణను పోగొట్టుకున్నట్టే కదా మధురమైన ఆదరణ ఆయన దగ్గరికి రాకుండా విశేషమైన ఆదరణ ఆయనను వెంబడించకుండా నువ్వు నీ సొంత నిర్ణయాలు చేస్తూ సొంత మార్గాలు వెళితే జీవితం ఇబ్బందుల్లోకి నీ చేతులారు నువ్వు నెట్టుకోవటమే కదా గమనించండి సహోదరుడా సహోదరి నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావో నాకు తెలియదు కానీ ఇదిగో నీ జీవితంలో ఒక మధురమైన ఆదరణ ఇప్పుడే కలుగునగాక విశేషమైన ఆదరణ గాక దానికి తగిన విధంగా దేవుడిని విశ్వాసాన్ని స్థిరపరచునగాక ఎందుకంటే ఆదరించే దేవుడు కదండి మన అనాథలకు విడిచిపెట్టేవాడు కాదు కదా అందుకే జ్ఞాపకం చేస్తున్నాను మరొక మాట కూడా చెప్తాను జాగ్రత్తగా గమనించండి తొంభై నాలుగవ కీర్తన పంతొమ్మిదవ చరణంలో తొంభై నాలుగవ సంకీర్తన పంతొమ్మిదవ చరణంలో కీర్తన అక్కడ అంటున్న మాట నా అంతరంగ ముందు విచారముల హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలిగిస్తుందని రైతులో ఆడు దేవునికి స్తోత్రం గాక కీర్తనాకారులు అంటున్నమాట నా అంతరంగంలో విచారాలు ఎక్కువైపోయినాయి ఇప్పుడు కొంతమంది పైకి నవ్వుతోనే ఉంటారు లోపల బాధ లేదని కాదు ఏమండి కొన్ని కుటుంబాలు ఎప్పుడు కలకలాడుతూనే ఉంటాయి అలాగని ఆ కుటుంబంలో కష్టాలు లేవని కాదు చెబితే ఏమైందో నలుగురితో చెప్పుకుంటే నవ్వులు పోలవుతావేమో అవుతావేమో అని చాలామంది అంతరంగంలోనే పెట్టుకొని కుమిలి కుమిలిపోతూ ఉంటారు ఎవరితో చెబితే ఏమైందో ఎవరు బాధ తీరుస్తారు ఎవరికి వచ్చి ఉన్నా ఎవరికి చెప్పాలి అర్థం కాక సతమతం అవుతున్నా ఆ పరిస్థితుల మధ్యలో ఇదిగో దేవుడు మాట్లాడుతున్నమాట నీ అంతరంగంలో విచారాలు ఎక్కువగా ఉన్నాయా నీ కుటుంబంలో ఇబ్బందులు ఇరుకులకుండా వెళుతూ ఉన్నావా నీ వ్యక్తిగత జీవితంలో ఆశీర్వాదం అనేది ఆనందం అనేది అనుభవించకుండా ఆదరణ అనేది కనుసూపు మేరలో కూడా కనపడకుండా నీ జీవితం ప్రయాణం కొనసాగుతూ ఉందా అయితే అదిగో దేవుడు అంటున్నాడు ఇదిగో నీకు అంతరంగంలో విచారాలు ఎక్కువైనాయి కదా అది ఆ విచారాల మధ్యలో ఆ విచారాన్ని కొట్టివేసి నీకు విశేషమైన ఆదరణ విశ్వాసంతో కూడిన ఆదరణ మధురమైన ఆదరణతో పాటుగా గొప్ప ఆదరణ నీకు ఇవ్వాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు భక్తుడు అంటున్నాడు నా అంతరంగంలో విచారాలు ఎక్కువైపోయినాయి ఇది అయిపోయింది కదా ఇది ముగిసింది కదా ఇంకా చాలు కదా ఇంకా ఆదరణ ఇంకా నేను ఆనందంగా ఉండవచ్చు అనుకుంటున్నాను సమ ఈ సమస్య తీరింది కదా అనుకుంటున్నాను ఇంకో సమస్య వస్తాను సమస్య మీద సమస్య సమస్య మీద సమస్య ఇబ్బంది మీద ఇబ్బంది మొత్తం కలుగుతున్న నేటి దినాల్లో అదిగో నాకు ఆదరణ ఎక్కడ అని నువ్వు దిగులు పడుతున్నావేమో ఎవరు ఇస్తారని దిగులు పడుతున్నావేమో ఎక్కడ దొరుకుతుందని ఎదురు చూస్తూ ఉన్నావేమో అదిగో పరిశుద్ధాత్మ దేవుడు ఈ సందేశం ద్వారా ఇదిగో నీ ఇంటిలోనికి వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు నీ దగ్గరకు వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు సహోదరుడు సహోదరి నీకు గొప్ప ఆదరణ ఇవ్వాలని ద కంఫర్ట్ ఆఫ్ కన్సలేషన్ నేను ఎవరు సమీపించి నీ అక్కర్లు అడిగి నీకు అవసరాలు తీర్చేవారికి లేకపోయినా దేవుడే వస్తున్నాను నీ దగ్గర భక్తుడు అంటున్నాడు ఆయన గొప్ప ఆదరణ నా ప్రాణానికి నెమ్మది కలిగిస్తూ ఉందని ఈ రోజులో చాలామందికి విస్తారమైన ధనభోగాలు ధన సంపదలు స్థలాలు పొలాలు హోదా అన్నీ ఉంటాయి నెమ్మది ఉండదు ఆదరణ ఉండదు అందుకనే బయలుగురాదం రాయబడ్ అనమాట నెమ్మది లేకుండా విస్తారమైన ధనం ఉండేదానికన్నా కూడా దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండటం మేలు కదా అని దేవునికి దగ్గరగా జీవించడం మేలు కదా అని దేవునికి సమీపంగా రావటం మేలు కదా అని గమనించారా గమనిస్తున్నారా ఆలోచిస్తున్నారా ఆలకించి ధ్యానించండి ఈ మాటలు బంధువులు ఇవ్వలేని ఆదరణ స్నేహితుల దగ్గర దొరకని ఆదరణ నీకు ఆప్తులు అన్నవారి దగ్గర దొరకని ఆదరణ నీకు ఆత్మీయులు అన్నవారి దగ్గర దొరకని ఆదరణ ఇదిగో దేవుని దగ్గర మాత్రమే దేవుని దగ్గర మాత్రమే దొరుకుతుంది అది కూడా మామూలు ఆదరణ కాదు గొప్ప ఆదరణ అంత మాత్రమే కాదండి తన దగ్గరకు వచ్చేవారికి ఆయన ఇచ్చే ఆదరణ మరొకటి నిత్యమైన ఆదరణ ద ఎటర్నల్ కంఫర్ట్ ద ఎటర్నల్ కంఫర్ట్ నిత్యమైన ఆదరణ ఇది ఒక రోజుతో పోయేది కాదు ఒక వారంతో ముగిసేది కాదు ఒక నెలతో అయిపోయేది కాదు ఒక సంవత్సరంతో గతించేది కాదు నిత్యమైన ఆదరణ తెశలోనిక రెండవ పత్రిక రెండవ అధ్యాయం పదహారో వాక్యం దశలోనిక సంఘానికి పౌలు భక్తుడు రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయం పదహారో వాక్యం చదువుతున్నాను గమనించండి మన ప్రభువైన యేసుక్రీస్తును మనలను ప్రేమించి కృపచేత నిత్యమైన ఆదరణయు నిరీక్షణయు అనుగ్రహించిన మన తండ్రి అయిన దేవుడును మీ హృదయములను ఆదరించి ప్రతి సత్కార్యమందును ప్రతి సద్వాక్యమందును మిమ్మను స్థిరపరుచును గాక ఆమె గమనించారా మాటలు మన ప్రభుని యేసుక్రీస్తును మనలను ప్రేమించి కృపచేత నిత్యమైన ఆదరణ నీకు బంధువుల దగ్గర కొంత ఆదరణ దొరకవచ్చేమో స్నేహితుల దగ్గర కొంత ఆదరణ దొరకవచ్చేమో లేకపోతే నీకు తెలిసిన వారి దగ్గర మరి కొంత ఆదరణ మరి కొన్ని రోజులు ఆదరణ దొరకవచ్చేమో కానీ దేవుడిచ్చే ఆదరణ కొంత కొంత కాదు కొన్ని రోజులు కాదు నిత్యమైన ఆదరణ ఆయన నీ కొరకు సిద్ధపరిచింది నిత్య జీవం నిత్య నరకం కాదు నువ్వు ఆయన దగ్గరకు రావాలని ఆయన కుమారునిగా కుమార్తెలుగా ఉండాలని సనుగులు సంశయాలు మాని ఆయనను వెంబడించాలని కోరుకుంటున్నాడు అందుకే ఆయన నీ కొరకు ప్రాణం పెట్టాడు అందుకే నీ కొరకు ఆయన అవమానం భరించాడు అందుకే ఆయన ముఖాన్ని ఉమ్మి వేయించుకున్నాడు ఏమండి పిడుగుద్దులు గుద్దారు ముఖం మీద ముసుగేసి కొట్టారు ఉమ్మేశారు బోధకుడు నేను కొట్టినవాడేవిడ చెప్పమని అపహాస్యం చేశారు అయినా మౌనంగా ఉండిపోయారు గడ్డం బొట్టుకొని లాగారు ఆయన స్వరూపం మారిపోయింది రూపురేఖలు మార్చబడ్డాయి శరీరం అంతా కూడా చాల వల్ల దున్నపడింది మాంసపు మృదులుగా వ్రేలాడింది శరీరం అంతను ఆయన రక్తం అంతా ఆ పవిత్రమైన రక్తము ఎరుషులేము వీధుల్లో ఏరులై పారింది నీ కొరకు నా కొరకే కదా అవమానాలు భరించాడు కూరడా దెబ్బలు భరించాడు ఏమండి విషపు ముళ్ళు కిరీటం చేయించి ఆయన తల మీద పెట్టి ఇంకా అవి దిగినవో లేవోనని వారికి ఇష్టం వచ్చినట్టుగా కర్ర తీసుకున్న మండల కిరీటం మీద కొడితే తలలోకి దిగిపోయి కళ్ళలోకి పొడుచుకొని వస్తే ఆ రక్తమత దారులుగా కారిపోతూ ఉంటే మౌనంగా ఉండిపోయాడు ఎందుకు తెలుసా నీకు నిత్యమైన ఆదరణ ఇవ్వాలని నీకు విశేషమైన ఆదరణ ఇవ్వాలని మధురమైన ఆదరణ నీ జీవితంలో కలగాలని ఆయన మొండల కిరీటం పెట్టించుకున్న నీకు జీవకిరీటం సిద్ధపరిశించాడు ఆయన కూడా అనుభవాల కొండ వెళ్ళినా నీకు నీతి కిరీటం సిద్ధపరిచించాడు ముఖాన్ని ఉమ్మి వేయించుకున్నాడు నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టి ఎక్కడా తల వంచేశా తల వంచి ఆత్మను అప్పుగించాడని ఉంది శిలువలో ఆయన జీవితంలో ఏనాడు కూడా తల వంచినవాడు కాదు ఆయన దగ్గరకు వచ్చిన వాళ్ళు అన్నారు అయ్యా నువ్వు మోమాటం లేకుండా బోధ చేస్తున్నావు అని మాటలో పాపం లేనివాడు క్రియలో పాపం లేనివాడు లోకంతో రాజీ పడనివాడు లోకం ముందు తల వంచనివాడు అధికారులు సైతం వారికి ఏమి చేయాలో అర్థం కాక ఆగమ్యకో మారిన పరిస్థితులు అటువంటి పరిస్థితుల్లో తల ఎత్తుకొని తీగిన ప్రభువు ఒకనొక సందర్భంలో ఆయన తల వంచాడు ఎందుకనంటే నీ కొరకు నా కొరకే చేతుల్లో సేళ్ళ కొడుతూ ఉన్నా కాళ్ళలో మేకు కొడతా ఉన్నా రక్తమంతా దారులుగా కారిపోతా ఉన్నా మౌనంగా ఉండిపోయాడు ఇంకా ప్రార్థన చేస్తున్న తండ్రి వీరేమి చేస్తున్నారు వీరెవరుగారు కనుక వీరిని క్షమించమన్నాడు ఎందుకంటే వారు కూడా నశించిపోవటం ఆయనకి ఇష్టం లేదు ఏ ఒక్కరు నశించిపోవటం ఇష్టం లేదు ఆయనకి పాపులను రక్షించడానికి దిగిరి వచ్చిన వాడు ఆయన నశించిపోతున్న వారిని వేదిక రక్షించడానికి వచ్చిన వాడు ఆయన అందరికీ విడుదల ప్రసాదించి అందరికి ఆదరణ ఇచ్చి అది ఆ రాజ్యంలో చేర్చుకోవాలని యుగ యుగాలు ఆయనతో కూర్చుండబెట్టుకోవాలని యుగ యుగాలు ఆయనతో సహవాసం చేయాలని ఒక పరిశుద్ధమైన జనాంగంగా నిన్ను నన్ను సిద్ధపరుస్తూ ఉన్నాడు వెళ్ళేటప్పుడు కూడా అదే చెప్పాడు ఆయన నేను వెళుతున్నాను తండ్రిని వేడుకున్నాను మీ దగ్గరకు ఆదరణకర్త వస్తాడు ఆయన వచ్చినప్పుడు మీకు అన్ని బోధిస్తాడు నేను మిమ్మల్ని అనాథలకు విడిచిపెట్టడం లేదని ఆదరణకర్తను మన దగ్గరకు పంపించి వెళ్ళాడు ఆయన ఇప్పుడు పరిశుద్ధ కార్యాలు చేస్తా ఉన్నాడు కుటుంబాల్లో పరిశుద్ధాత్మదేవుడు కార్యాలు చేస్తుండే సంఘాలలో వధువు సంఘంగా సిద్ధపరుస్తున్నాడు అది ఆయనకు మనం లోపలి అప్పగించుకొని జీవించగలిగితే అది ఆయన నడిపించే బోధలు మనం నడవగలిగితే ఉపదేశ క్రమాన్ని అంగీకరించగలిగితే అది శిలో ప్రేమను మనం అంగీకరించగలిగితే శిలో విలువను గుర్తించగలిగితే ఆ లోకరక్షకుని ఆ ప్రాధాన్యతను గుర్తించగలిగితే ఇంక నీకంటే నాకంటే ఆశీర్వదించబడేవారు ఉండరు ఈ రోజులో చాలామంది ఆ శిలువ విలువ తెలియక శిలువను ఎగతాళిగా మాట్లాడుతున్నారు శిలువకు శత్రువులుగా నడుచుకుంటున్నారు ఆయన చూపించిన ప్రేమను అవకాశవాదంగా భావిస్తున్నారు ఆయన ఉచితంగా ఇస్తానన్న రక్షణను తేలికగా తీసుకుంటున్నారు చాలామంది విలువ అర్థం కాలేదు ఆ ప్రేమ విలువ అర్థం కాలేదు శిలువ విలువ అర్థం కాలేదు అయినా కూడా ఎప్పటికీ లోబడ వారి వైపు ఆయన దినమెల్లా చేతులు చాచే ఉంచి ఉన్నాడు ఆ రోజు నీ కొరకు నా కొరకు సిలువలో చేతులు చాచాడు ఇప్పుడు కూడా అదే ప్రేమతో అదే వాత్సల్యంతో ఏమండి అదే అనుభవాలతో ఆయన నిన్ను నన్ను పిలుస్తూ ఉన్నాడు కృపచేత నిత్యమైన ఆదరణ నీకు ఇవ్వాలని తండ్రి కోరిక ప్రభు ద్వారా మనకివ్వాలని అది నిత్యమైన ఆదరణ నీకు ఇచ్చి నిన్న ఒక స్థానంలో ఆ పరలోకంలో ఒక హోదా నీకు ఇచ్చి నిన్న ఒక మహారాజులాగా మహారాణిలాగా పెట్టుకొని ఆ రాజ్యంలో యుగయుగాలు ఆనందంలో నువ్వు పాలు పాలి పాలు ఉండాలనేది ఆయన కోరిక అందుకని ఆయన అంటున్నమాట ఒకని తల్లి ఆదరించినట్లుగా నేను ఆదరిస్తాను అని మరి ఇప్పుడు మనకి నిజమైన ఆదరణ ఆ విశ్వాసంతో కూడిన ఆదరణ విశేషమైన ఆదరణ మధురమైన ఆదరణ ఎక్కడ దొరుకుతుంది అని అంటే సాక్షాత్తు దేవుని దగ్గరకు వచ్చిన వారికి మాత్రమే దొరుకుతుంది అనటంలో ఏమాత్రం సందేహం అక్కరలేదు పిల్లలు గమనించండి గమనించండి ఈ మాటల ప్రకారంగా మీరు మిమ్మల్ని మీరు ఆదరించుకోవడంతో పాటుగా ఇతరులు కూడా ఆదరణకరంగా మార్చబడాలి చాలామంది సంవత్సరాల తరబడి సంఘాలకు వచ్చే వారికి కూడా ఆదరణ లేక వారే అవిశ్వాసంగా జీవిస్తూ మిగతా వారికి కూడా అపనామం వచ్చినట్టుగా బ్రతుకుతూ ఉంటారు ఇన్ని సంవత్సరాలు మీరు వెళ్ళి ఏం సాధించారు ఇప్పుడు మేము వచ్చి మేమేమి సాధించాలని ఇన్ని సంవత్సరాలు మీరేమి పొందుకున్నారు ఇప్పుడు వచ్చి మేమేం పొందుకోవాలన్నట్టుగా ఉంటే వీరు బ్రతుకులు అంతాను ఎందుకంటే వీరు వస్తారు కానీ ఆ రక్షణ పొందుతారు కానీ ఆ రక్షణ ఆనందం అనుభవించరు దేవుని దగ్గరికి వచ్చినట్టుగా ఉంటారు కానీ ఆయన ఇచ్చే నిజంగా అనుభవించరు ఎందుకంటే ఆ పరిస్థితులు హృదయాల్లో ఒక రకంగా పైకి ఒక రకంగా ఉండే పరిస్థితులు పై పై భక్తిలో కొనసాగుతూ భక్తిలో శక్తిని ఆశ్రయించకుండా వెళ్లకుండా అది అటువంటి వెళ్ళే పరిస్థితుల్లో ఉంటే వారు ఆదరించబడరు వారి ద్వారా ఇతరులకు కూడా ఆదరణ కలగదు అందుకనే దేవుడికి జ్ఞాపకం చేస్తున్నమాట మాట పరిశుధుడు రాయించాడు తెశలోనికి మొదటి పత్రిక నాలుగవ అధ్యాయం పద్దెనిమిది వాక్యంలో దశలోనికి మొదటి పత్రిక నాలుగు పద్దెనిమిది కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకొనండి అంటే లేఖనాలు కొరకు ఎందుకు వ్రాయించారు ఒకరికొకరు హెచ్చరికగా ఉండాలని ఒకరికొకరు ఆదరించుకోవాలని ఒకరికొకరు బలపరుచుకోవాలని ఒకరి విశ్వాసం చేత ఒకరు ఆదరణ పొందాలని ఏమండి ఒకరి ప్రేమ చేత మరొకరు ఆదరించబడాలని ఒకరి సహాయం ద్వారా మరొకరు ఆదరించబడాలని ఆది సంఘంలో వారు జీవించిన దినాల్లో అందరి మధ్య ఏక మనసు ఏకభావం ఏకాత్మ పనిచేసిందట అందరి మధ్య ఒకే తలంపు ఇంకా ధనవంతులైన వారు వారి చర స్థిరాస్తులను అమ్మి భేదలకు పంచిపెడితే అందరూ సముష్టిగా ఉంచుకున్నారట ఇంకా ఆ సంఘంలో భేదాభిప్రాయాలు ఇది వీరి ధనవంతులు వీరి భేదలు అని లేదు ఆ ధనవంతులుగా ఉన్నవారు ఆదరించిన దాన్ని బట్టి భేదలు కూడా ఒక స్థాయిలోనికి వచ్చారు అందరి మధ్య ఏక మనసు అందరు కలిసి ప్రార్థన చేసుకోవటం ఒకే మనస్సు ఒకే భావం ఒకే ఆలోచనతో వెళ్ళారు కనుక వారు అనుదినం కూడుకొని ప్రార్థన చేస్తూ ఉంటే అనేక ఆత్మలను కూడా దేవుడు వారి సంఘంలో చేర్చాడు ఆ సంఘాల్లో అనుదినం కూడా నూతన ఆత్మలు చేర్చబడ్డారట వారి ద్వారా మిగతా వారి ఆదరణ దొరికింది అంత మాత్రమే కాదు ఆ దినాల్లో వారు చేసింది ఏంటంటే ఇంకా వేరే చోట ఎక్కడైనా కరువు వచ్చింది ఎక్కడైనా ఇబ్బంది కలిగింది అక్కడ ఇబ్బంది పడుతున్నారంటే వీరందరూ కూడా ధనాన్ని పోగు చేసి వారికి పంపించే పరిస్థితులు అంటే సహాయం చేయాలని అంటే సంఘము ద్వారా ఇతరులకు ఆదరణ సంఘంలో చేర్చబడిన ద్వారా ఆదరణ అందుకే జ్ఞాపకం చేస్తున్నాను ఇది ఈ మాటల ద్వారా మీరు ఏ పరిస్థితుల్లో ఉన్నారో నాకు తెలియదు ఒంటరిగా ఉండి వింటున్నారో అది కుటుంబంలో ఉండి వింటున్నారో నాకు తెలియదు కానీ ఆదరించే దేవుడు నీ జీవితంలో కూడా ఆదరించేవానిగా ఉండాలని నీ కుటుంబంలో కూడా అది విశ్వాసంతో కూడిన ఆదరణ విశేషమైన ఆదరణ మధురమైన ఆదరణ గొప్ప ఆదరణ నిత్యమైన ఆదరణ నీకు దయచేయాలని నేను మనసారా విశ్వసిస్తున్నాను ఆ విధంగా నువ్వు కూడా కోరుకుంటే తరలి వంచండి కుటుంబంలో ఉంటే మీరు కూడా ప్రార్థన లేఖి పిలించండి ప్రార్థన చేస్తున్నాను మీ క్షేమం కర్రు ప్రేమ కలిగిన మా పరిశుద్ధ తండ్రి మీరు శ్రేష్ఠ ఉన్నతమైన నామాన్ని పొందనాలు ఆదరించే దేవునిగా ప్రత్యక్షమయ్యారు నీ బిడ్డల వ్యక్తిగత జీవితాల్లో కుటుంబాల్లో సంఘాల ఆదరణగా మీరు ఆదరణకర్తగా ఉండండి ఈ కడవర దినాల్లో ఈ అపాయకరమైన కాలాల్లో ఏ మార్గాల్లో మేము నడవాలో ఆ మార్గం నడిపించి మీకు ఇష్టమైన పాత్రలుగా మీరు కోరుకున్న వ్యక్తులుగా మా జీవితంలో ఉంచబడటానికి సహాయం చేయమని కోరుకుంటూ ఏ కార్యక్రమాలకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున మీరు దేనిస్ బతిమాలుకుంటూ నా జడ నియోజకృతితో శక్తి కలిగిన ఆములనే ప్రార్థించి పొందుకొని ఉన్న ఆము తండ్రి ఆమె ఆ త్రేయక దేవుని విశేషమైన ఆదరణ నిత్యమైన ఆదరణ మీ కుటుంబాలకు మీ వ్యక్తిగత జీవితాలకు మీరుంటున్న సంఘాలకు ఇప్పుడు ఎల్లప్పుడూ కలుగునుగాక ఆ దిశగా నడిపించునుగాక ఆమె